స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.7లో ఉన్న సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం అండ్ మీకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో ఉంది అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మీకు పైన ఐకార్డ్స్లో కూడా డిస్ప్లే అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసరికి మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి అది ఇప్పుడు ఎండ్ కార్డ్స్లో కూడా డిస్ప్లే అవుతుంది అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి ఇఫ్ ద ఎల్సీఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 290 టూ నెంబర్స్ ఎల్సీఎం వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి 290 వచ్చింది అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 7250 ఇక్కడ దేర్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేశారు కదా ఫస్ట్ ప్రాబ్లం సో ఆ ప్రాబ్లంలో మీరు ఒక ఫార్ములాని యూజ్ చేస్తారు సో ఇక్కడ ఉంది చూడండి ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ సో ఇక్కడ దేర్ ప్రొడక్ట్ అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే 7250 వచ్చిందంట ఓకేనా సో అంటే మీకు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారు మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ విల్ బి ఇట్స్ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళు ఎల్సీఎం ఇచ్చారు అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారు ఓకే సో మీరు ఇదే ఫార్ములాని యూజ్ చేస్తాం చూడండి సో ఫస్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇచ్చినవి రాసేసేయండి గివెన్ అని చెప్పేసి గివెన్ ఎల్సీఎం ఈక్వల్ టు సో ఎల్సీఎం ఎంత ఇచ్చారు 290 ఇచ్చారు ఓకే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారు కదా అది కూడా రాసేసేయండి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 7250 ఇచ్చారు అయితే మనమేం ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఫార్ములా రాసేసేయండి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా సో వీ నో దట్ సో మనకు ఫార్ములా తెలుసు కాబట్టి వీ నో దట్ అని రాస్తున్నాము ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఓకే సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ సో ఎంత ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మీకు ఎంత ఇచ్చారు 7250 ఇచ్చారు అండ్ ఎల్సీఎం వచ్చేసరికి 290 ఇచ్చారు సో ఏం లేదు ఆ ప్లేస్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ హెచ్సిఎఫ్ మనకు తెలియదు కదా సో హెచ్సిఎఫ్ అనేది అలానే రాసేసేయండి మనం ఇక్కడ ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంటంటే హెచ్సిఎఫ్ సో మీకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఓన్లీ హెచ్సిఎఫ్నే ఉంచుకోండి సో మీకు హెచ్సిఎఫ్కి మీకు మల్టిప్లికేషన్లో ఉన్న డివిజన్లో ఉన్న ఏ నెంబర్ ఉన్నా కూడా దాని మొత్తాన్ని మీరు ఆర్హెచ్ఏ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకోవాలి సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓన్లీ హెచ్సిఎఫ్ఏ కావాలి సో ఈ హెచ్సిఎఫ్కి మల్టిప్లికేషన్లో 290 ఉంది సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నాము ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్ బికమ్స్ డివిజన్ అంటే మల్టిప్లికేషన్లో ఉన్నది మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్ అవుతుంది డివిజన్లో ఉన్నదాన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లై అవుతుంది ఓకే సో ఇవి రెండు మీకు ఆపోజిట్లో ఉంటాయి అండ్ ప్లస్ మైనస్ ఎక్కడా తీసుకురాకండి ఓకే సో ఇంటూ ఉంటే మీకు డివిజన్ వస్తుంది అదే డివిజన్లో ఉంటే ఇంటూ వస్తుంది ప్లస్ అండ్ మైనస్ వచ్చేసరికి మీకు రావు ఇవి రెండు వచ్చేసరికి ఒక సెట్ ప్లస్ అండ్ మైనస్ వచ్చేసరికి ఒక సెట్ ఓకే సో ఇప్పుడు క్యాన్సిల్ చేసేసేయండి 00 క్యాన్సిల్ సో క్యాన్సిల్ చేస్తే 29 వన్స్ 29 25 వస్తుంది అంటే మీకు హెచ్సిఎఫ్ వచ్చేసరికి 25 వచ్చింది సో ఇక్కడ ఒకసారి కన్క్లూడ్ చేసేసేయండి లాస్ట్లో థెర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ సో లేదు HCF ఈక్వల్ టు 25 అయినా రాసేసేయండి ఓకే దట్స్ ఇట్ అంటే నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం థర్డ్ వన్ చూడండి ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చేసారు సేమ్ మీకు సెకండ్ ప్రాబ్లంలో ఇచ్చినట్టు ఇక్కడ దేర్ ప్రోడక్ట్ అని ఇచ్చారు కదా సేమ్ ఇక్కడ కూడా టూ నెంబర్స్ ప్రోడక్ట్ చేసి వాళ్ళే ఇచ్చారు 3276 దేర్ ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఇచ్చారు ఇప్పుడు వచ్చేసరికి మీకు సిక్స్ మనం ఇక్కడ వచ్చేసరికి ఎల్సీఎంని ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి ఏంటంటే మీకు మిమ్మల్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు సేమ్ మోడలే సో ఫస్ట్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ రాసేసేయండి హెచ్సిఎఫ్ ఎంత 6 నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ సో టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఎంత ఇచ్చారు 3276 ఇచ్చారు సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎల్సీఎం సో ఫార్ములా రాసేసేయండి వీ నో దట్ సో ఫార్ములా
LCM into HCF equals product of two numbers. Okay, so ekadamiku LCM teliyadu kada, LCM alane raase cheyandi, HCF enta 6 icharu, so values ni substitute cheyandi, product of two numbers kuda 3276 icharu, so meeku vache sariki ikkada LCM e kavali, so 6 anedi meeku ikkada extra undi, okay na, so dinni meeru transpose cheseskondi, so LCM, so 3276 by, so ikkada meeku 6 anedi multiply avutundi, so multiply ayyadanni manam transpose cheskunte division లోకి వస్తుంది అంటే బై 6 అవుతుంది ఓకే సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసేసేయండి 6 1స్ 6 5స్ 6 4స్ 6 6 అంటే టోటల్ గా మీకు LCM వచ్చేసరికి 546 వచ్చింది ఓకేనా సో లాస్ట్ లో కన్క్లూడ్ చేయండి సరిపోతుంది థర్డ్ సెట్ అంటే సో ఈ ప్రాబ్లమ్ తో మీకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ 4th 5th ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు ఇంకొక వీడియోలు వస్తాయి ఇది ఇప్పుడు లాస్ట్ లో కూడా డిస్‌ప్లే అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి I hope మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఒక హోప్ ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు నోట్స్ డిస్‌ప్లే అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి థాంక్యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్